మాదక ద్రవ్యాలు గంజాయి లాంటి వాటికి విద్యార్థులు యువతలోను కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రేట్లు షాక్ కొట్టేలా పెట్టడంతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందని ఆయన చెప్పారు. బెల్ట్ షాపులు ఎత్తివేయడం, ధరలు విపరీతంగా పెంచడం ద్వారా వినియోగాన్ని బాగా నియంత్రించగలిగామన్నారు. ఇంద్రకీలాద్రిపై వెంచేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దుర్గగుడి ఈవో డి బ్రహ్మరాంబ తెలిపారు. మూలా నక్షత్రం రోజున సీఎం వైఎస్ జగన్ అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఈ ఏడాది కూడా అంతరాలయ దర్శనాలు లేవని ఈవో స్పష్టం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. సిపిఎస్ రద్దు కోసం పోరాడుతున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం వేధింపులు బెదిరింపులు బైండోవర్ చేయడం తగదని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎస్ విధానం రద్దు చేసే వరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతల పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేందుకు ఇంకా మరికొంత సమయం పడుతుందని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఓఆర్ 72% సాధించామని ఆయన చెప్పారు. ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా బస్సులు నడుపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని బస్సుల్లో ఈపోస్ యంత్రాలు ప్రవేశపెడతామన్నారు. కార్గోలో గతేడాది డోర్ డెలివరీ విధానం అమల్లోకి తెచ్చామని, కార్గో ద్వారా గత సంవత్సరం 120 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు. ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాలపై కృష్ణలంక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల వల్ల సామాన్యులకు సంక్షేమ పథకాలు అందలేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ పరిపాలనలో సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో క్యారీ బ్యాగుల నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని 3 సర్కిళ్ల పరిధిలో ఇందుకోసం 3 ప్రత్యేక బృందాలను నియమించారు. నిబంధనలకు వ్యతిరేకంగా క్యారీ బ్యాగులను విక్రయిస్తున్న వినియోగిస్తున్న వారిపై దాడులు నిర్వహించి అపరాధ రుసుము విధిస్తున్నట్లు సర్కిల్ 1 బృందానికి నేతృత్వం వహించిన సురేంద్రనాథ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు కోరారు. అసంపూర్తిగా వదిలివేసిన కేటీ రోడ్డు పనులను సత్వరమే పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రిలో విజిలెన్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ ఎస్పీ కనకరాజు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి. విజిలెన్స్ అధికారి రవికుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ జే బాలు తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. రానున్న దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులకు ఆలయాధికారులు శ్రీకారం చుట్టారు. ఆలయ ఈవో దర్భముల బ్రహ్మరామ సమక్షంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దసరా క్యూ లైన్ పనులను ప్రారంభించారు.